బాగుందండి. అమరావతి చెప్పారు కదా మూడు జిల్లాలు అన్నారు కదా, మూడు బాగుంది మాకు. విజయవాడలో లేకపోవడంలో మాకేం మంచిది, ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా బాగుందండి. పరిపాలన బాగుందండి, అన్నీ వస్తున్నాయి మా పిల్లలకి, అన్నీ బాగుంది బాగుంది బాగుంది. మాకు ఫలాలన్నీ అందుతున్నాయి మా పిల్లలకి, విద్యా దీవెన కానీ, మాకు ఆటోలకు 10,000 కానీ బాగుందండి. మా అందరూ బాగుందండి, చేశారండి. మాకు 15 రోజులకోసారి బియ్యం ఇచ్చారు, పప్పు ఇచ్చారు, ఇంకంతమించి ఏమిస్తారండి. మా మోడీ గారు 500 వేశారు, జగన్ గారు 1,000 రూపాయలు ఇచ్చారు. మాకు బాగానందండి, బాగానందండి. అంతనే అందరూ అంతేనండి. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంటారా? అయితే అయి ఉండొచ్చండి. మైండ్ గేమ్ అంటే క్యాష్ బిల్లింగ్ తీసుకొస్తున్నా అనుకుంటున్నారు మరి కొంతమంది, కొంతమంది ఇలా కొంతమంది అలా అన్నారు. అది అన్ని పథకాలు అంటే ఇల్లు కట్టుకుంటా ఈ డబ్బులు వస్తుంది చెప్పే చంద్రబాబు గవర్నమెంట్లో, ఆ డబ్బులు అంతవరకు చేరలేదు మరి. మరి చాలామంది డబ్బులు వేసారు, చాలామంది డబ్బులు రాలేదు మరి. మరి డబ్బులు వస్తున్నాయి కొంతమంది ఆడ కొంతమందికి, అంటే పథకాలు పెట్టిన మాట వస్తున్నాయి కానీ అందరికీ అన్ని పథకాలు పెట్టలేదు. మరి కొంతమంది ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్స్ ఉన్నారు, కొంతమంది ఎంప్లాయ్స్ ఎంప్లాయ్మెంట్ చేశారు, అట్లా జరుగుతుంది మరి. పరిపాలన అయితే బాగానుంది, మైండ్ గేమ్ ఏమి ఉందా కానీ. ఇప్పుడు మరి రాజధాని విషయంలో మూడు రాజధానులు మరి అందరూ ఇష్టమే, కొంతమంది ఇష్టం కొంతమంది ఇష్టపట్టలేదు. ఎందుకు ఉంటుంది? ఆ ఛాన్స్ లేదు కదా, ఛాన్స్ ఎందుకు ఉంది? ఛాన్స్ దేనికోసం ఉంటుందండి? నా నేను పరిపాలిస్తారండి, పరిపాలిస్తారు. మరి పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి కదండి, పథకాలు అందుబాటులో వస్తున్నాయి. మరి అడ్మినిస్ట్రేషన్ బాగానుంది, మరి పోలీస్ డిపార్ట్మెంట్ బాగానుంది, వ్యవస్థ అంత బాగానుంది కదండి. ఎక్కడ కరప్షన్ లేదు కదండి, అసలు కరప్షన్ అనేది లేదు. ఎక్కడ దోచుకుంటున్నది ఎక్కడ ఉందో చెప్పండి ముందు. దోచుకుంటున్నది ఎక్కడ జరుగుతుంది? అంత ఆన్లైన్ జరుగుతుంది ప్రజెంట్. దోచుకున్న అవకాశం ఎక్కడ ఉంది అసలు? ఇంత 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 అమౌంట్ ఇంత అని పంపిస్తున్నారు బ్యాంక్కి, అది అందరికీ సబ్సిడీ అవుతుంది, అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ మరి దానిలోంచి ట్రెజరీ చూస్తుంది కదా, ట్రెజరీ చూస్తానుంది ఇదని, ట్రెజరీ చూస్తున్నప్పుడు ఇంక ఎట్లా జరుగుతుంది? టీడీపీ కరెక్ట్గా చేస్తుంది. ఎందుకనంటే టీడీపీ ఒక దగ్గర నిలబెట్టింది, మొత్తం ఆయన వచ్చేసి 3 రాష్ట్రాలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా ఒకటే ఉండాలి, ఆంధ్ర అనేది ఒకటే కదా. ఒక రాష్ట్రం నుంచి చేయవచ్చు అభివృద్ధి, అన్ని రాష్ట్రాలకి ప్రత్యేకంగా చేయవసరం లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు వాటర్ వాళ్ళకి 10,000 వేస్తున్నాం అమ్మఒడి అని చెప్పి డబ్బులు వేస్తున్నారు. ఇప్పుడు స్కూళ్ళు లేవు, కొంతమంది సీట్లు లేక స్కూల్లో జాయిన్ అవ్వాలి, వాళ్ళకి ఇట్లా ఆయన ఆ డబ్బులు ఎవరి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నాడండి? అదేమి లేదండి, టీడీపీ పాలన బాగుంటుంది. ఆయనకి ఇంకో ఈ 5 సంవత్సరాలు చూసిన తర్వాత వైఎస్పీకి ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలోకి వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఈ అమరావతి అయితేనే బాగుంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ అంటే దూరం కదా, వైజాగ్ అమరావతి అయితేనే బాగుంటుంది. అది జగన్ గారు తీసుకున్నది ఒక రాంగ్. 3 సార్లైనా మామూలు లేకపోతే డెవలప్ చేయకూడదు అండి. పరిపాలన బాగానే ఉంది, అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు బాగానే పెడుతున్నారు, కాకపోతే ఇది ఒకటే చేయరేం చేయ. ఎలా ఉందండి, ఏం చెబుతామండి, అంతా పేదోడికంతా ఇబ్బందులే, ఇసుక కొరత, పని చేసుకున్నవాడికి పనులు లేకుండా ఇబ్బంది, అది కాకుండా కరోనా ఎఫెక్ట్ ఒకటి. రోడ్డు మీద వ్యాపారస్తులు మేము, రోడ్డు మీద వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎలా ఏమైంది ఏమండి, ఆ రోజు మరి అసెంబ్లీలో జగన్ గారు ఒప్పుకున్నారుగా, అందరు అన్ని అఖిలపక్ష మీటింగ్ అన్ని పార్టీలతో ఒప్పించే ఆ రోజు జగన్ గారు కూడా 30,000 ఎకరాలు కావాలన్నారు కదా. మరి దానికి కావాలంటే అందరూ ఏకాభిప్రాయంతోనే దీన్ని రాజధాని ఆమోదించారు. ఇవాళ అదేనే రైతులనైనా కూర్చోబెట్టి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ రైతులను కూర్చోబెట్టి మీకు మేము ఇలా మారుస్తున్నాం 3 రాజధాని రైతులు చెబితే వాళ్ళు ఈ గందరగోళం ఉండేది కాదు. రైతులు అన్ని ఇబ్బందులు పడి రోడ్డు మీద 300 రోజులు మొన్నటికో నిన్న 300 రోజులు రైతులు ఇవాళ ఇబ్బందులు పడకుండా ఉండేవాళ్ళు. ఇంకా ఇవన్నీ అటు జరుగుద్దండి, రద్దు చేస్తాకి వాళ్ళకి మెజార్టీ ఉంది, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతోనే కదా అంతా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా చెల్లుద్దని చేస్తున్నారు. అనుకూల మీడియా ఏముందండి, ఏబిఎన్ ఆపేశారు, TV5 ఏదో చెప్తారు, ఛానల్స్ ఎవరు చూస్తా కూడా జనాలకు లేవు కదా. ఇక ఎవరు చూస్తారు, ఎక్కడికి వస్తాయి అవి? TV5 ఆపేశారు, ఏబిఎన్ ఆపేశారు, ఆ 2 ఛానళ్ళు. ఈనాడు అంటే ఈనాడు రాసేది పేపర్, ఈనాడు అంత ఛానల్ అంత ఏం చేయదు కదండి. ఆ 2 ఛానళ్ళు మరి ఏపీలో ఎక్కడ వస్తున్నాయి? మన సిటీ అయితే విజయవాడ సిటీలో నగరంలో ఎక్కడ రావు ఛానల్స్, ఏబిఎన్ TV5 ఛానల్స్ అయితే రావయ్యి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.